సత్యేష్ బాబు సార్ ఆదేశాల మేరకు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ పై పూర్తిగా రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ గుట్కా పేకాట తర్వాత ఈ కర్ణాటక లిక్కర్ సారాయి గురించి కూడా పూర్తిగా రైడ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు పల్లవాన్లపల్లె సమీపంలోని పొలాలలో పట్రవాన్లపల్లె సమీపంలోని పొలాలలో ఈ కోడి పందాలు జరుగుతున్నాయనే సమాచారం రావడంతో ఇమ్మీడియట్గా మన నల్లచెరువు ఎస్ఐ మునీర్ అహ్మద్ గారు వారి సిబ్బందితో కూడా వెళ్ళి దానిపైన రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్ చేస్తే సుమారు 20 మంది దొరకడము, 12,400 రూపాయల అమౌంట్, కొన్ని కోళ్ళు, 4 కత్తులు సీజ్ చేయడం జరిగినది. దీంట్లో పూర్తిగా లోతుగా దర్యాప్తు చేసి విచారణ చేస్తే దీన్ని దశరథ, యశోద్ కుమార్, తర్వాత చంద్ర అనేవాళ్ళు, ఈతోడు గ్రామానికి చెందిన చంద్ర, పట్రవాన్లపల్లికి చెందిన వీళ్ళిద్దరు దశరథ కుమార్ కూడా వీళ్ళందరూ ఫోన్లో కాంటాక్ట్ అయ్యేసి కదిరి సరౌండింగ్స్ విలేజెస్ను, గాన్లపేంట, ఇదంతా బోర్డర్ విలేజ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ పిలిపించుకొని అక్కడ ఆర్గనైజ్ చేసి దాన్ని చేస్తున్నారు. వీళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. అలానే వెరిఫై చేసి ఇంతకుముందు ఎవరైనా యాక్టివిటీ చేసి దీంట్లో 2 సార్లు కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరి పైన డిఎస్పీ శ్రీ భవ్యకిషోర్ మేడం గారి ఆదేశాల మేరకు రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయబడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ NCU లోకల్ న్యూస్.